అతిలోక సుందరి దివంగత శ్రీదేవి, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ దంపతుల ముద్దుల తనయ్య జాన్వీ కపూర్. గొప్ప సినీ నేపథ్యం ఉండటం వలనే బాలీవుడ్లో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీని ఇవ్వగలిగిందే. అయితే ఈ నిజాన్ని ఆమె ఏమాత్రం అంగీకరించే స్థితిలో లేదు. పైగా నిజాలు రాస్తున్నందుకు సినీ జర్నలిస్టులపై తన అక్కస్సును వెళ్లగక్కుతోంది. అంతేకాదు, పనిలో పనిగా తనని కామెంట్ చేసిన నెటిజన్స్ పైనే ఫైర్ అవుతోంది. తనని నెపోకిడ్ అంటూ కించపరుస్తున్నారని తెగ ఫీల్ అయిపోతోంది ఈ ముద్దుగుమ్మ. జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మనం ఎంత కష్టపడినా ఆ కష్టాన్ని కొందరు వ్యక్తులు గుర్తించరు, గౌరవించరు. పైగా ఆ కష్టాల్లోనూ తప్పులు వెతికి విమర్శిస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. వాళ్ల మాటల వల్ల, విమర్శల వల్ల మనం వార్తల్లో నిలుస్తూ ఉంటాం. ఇలా నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ల ప్రవర్తనతో, వార్తలతో కొంతకాలానికి ప్రజలు విసిగిపోతారు అని ఓ రేంజ్ లో ఫైర్ అయింది జాన్వీ కపూర్. నువ్వొక నెపోకిడ్, నీకు యాక్టింగ్ రాదు, అయినా ఎందుకు సినిమాలు చేస్తున్నావు అని నన్ను విమర్శిస్తున్నారు. వాళ్ల కామెంట్స్ ని నేను పట్టించుకోను, నేను ఇచ్చిన హిట్ చిత్రాలే వాళ్లకు గట్టి సమాధానం చెబుతున్నాయి అంటూ తనని తాను ప్రశంసించుకోవటంతో అవునా అని విస్తుపోతున్నారు సినీ క్రిటిక్స్.